హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం షుడ్ బి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షుడ్ బి అంటే ఉండాలి అని అర్థం. షుడ్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సిన్సియర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, రేపు కాలేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం షుడ్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ షుడ్ బి డేర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్, ఆయన సమస్యలని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. యు షుడ్ బి నీట్, మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఐ షుడ్ బి అట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద క్లాస్ బిఫోర్ 8 AM, వారు 8 గంటల కన్నా ముందే తరగతిలో ఉండాలి. వీ షుడ్ బి విత్ దెమ్ ఇన్ ట్రబుల్స్, కష్టాలలో మనం వారి దగ్గర ఉండాలి. షుడ్ బి అంటే ఉండాలి అని అర్థం. షుడ్ బిను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సిన్సియర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి, రేపు కాలేజీలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పే సందర్భాలలో మనం షుడ్ బిను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ షుడ్ బి డేర్ టు ఫేస్ ప్రాబ్లమ్స్, ఆయన సమస్యలని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. యు షుడ్ బి నీట్, మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఐ షుడ్ బి అట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద క్లాస్ బిఫోర్ 8 AM, వారు 8 గంటల కన్నా ముందే తరగతిలో ఉండాలి. వీ షుడ్ బి విత్ దెమ్ ఇన్ ట్రబుల్స్, కష్టాలలో మనం వారి దగ్గర ఉండాలి. హౌ గాన్ టు హౌ గాన్ హౌ గాన్ టు మరియు హౌ బీన్ టు హౌ గాన్ టు హౌ బీన్ టు వీటి యొక్క మధ్యన వీటి యొక్క తేడాలను పోలుస్తూ ఇక మధ్యన డిఫరెన్స్ అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక సెంటెన్స్ తీసుకుందాం. హౌ గాన్ టు యూజ్ చేసేసి హౌ యు గాన్ టు షాప్ అంటే నీవు షాప్కు వెళ్ళావా. హౌ యు గాన్ టు షాప్ నీవు షాప్కు వెళ్ళావా. హౌ యు గాన్ టు షాప్ నీవు షాప్కు వెళ్ళావా. అదేవిధంగా హౌ బీన్ టు వచ్చేసరికి హౌ యు బీన్ టు షాప్ తేడాను గమనించండి. హౌ యు గాన్ టు షాప్ అంటే నీవు షాప్కు వెళ్ళావా అని అర్థం. హౌ యు బీన్ టు షాప్ అంటే నీవు షాపుకు వెళ్ళి వచ్చావా అని అర్థం వస్తుంది. వెళ్ళి వచ్చావా, ఓకే. అంటే చూసాం మీనింగ్ డిఫరెన్స్ చూడండి. హౌ యు గాన్ టు షాప్ అంటే నీవు షాప్కు వెళ్ళావా. హౌ యు బీన్ టు షాప్ నీవు షాప్కు వెళ్ళి వచ్చావా. అలాగే ఐ హౌ గాన్ టు షాప్ అంటే
నేను షాపుకు వెళ్ళాను. నేను షాపుకు వెళ్ళాను. నేను షాప్కు వెళ్ళాను. ఐ హావ్ గాన్ టు షాప్. నేను షాప్కు వెళ్ళాను. అదేవిధంగా హౌ గోన్ యూజ్ చేస్తే ఐ హావ్ బీన్ టు షాప్. నేను షాపుకు వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చాను అంటే హ్యావ్ గాన్ కు, హ్యావ్ గాన్ టు, హౌ బిన్ టు కు డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకసారి బాగా గమనించట్లేదు మీకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ గాన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళి వచ్చాను. కంప్లీట్ మారిపోయింది మీనింగ్ అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హావ్ గాన్ టు షాప్. ఐ హావ్ నాట్ గాన్ టు షాప్, నేను షాపుకు వెళ్ళలేదు. నేను షాప్కు వెళ్ళలేదు. అదేవిధంగా ఐ హావ్ నాట్ బీన్ టు షాప్. ఐ హావ్ నాట్ బీన్ టు షాప్ అంటే నేను షాపుకు వెళ్ళలేదు. నేను షాపుకు వెళ్ళలేదు. చూసారా, ఐ హావ్ నాట్ గాన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళలేదు. ఐ హావ్ నాట్ బీన్ టు షాప్, నేను షాపుకు వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు హౌ గాన్ టు అంటే వెళ్ళావా అని అర్థం. వెళ్ళావా అని అర్థము. ఓకే, హౌ గాన్ టు అంటే వెళ్ళావా అని అర్థము. హ్యాస్ బీన్ టు అంటే వెళ్ళి వచ్చావా అని అర్థం. వెళ్ళి వచ్చావా. హౌ గాన్ టు అంటే వెళ్ళావా అని అర్థం. హౌ బీన్ టు అంటే వెళ్ళి వచ్చావా అని అర్థం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హ్యావ్ యూ గాన్ టు షాప్, నీవు షాప్కు వెళ్ళావా. అదేవిధంగా హ్యావ్ బీన్ టు చూసినట్లయితే హ్యావ్ యూ బీన్ టు షాప్, నీవు షాప్కు వెళ్ళి వచ్చావా. ఐ హ్యావ్ గాన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ నాట్ గాన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళలేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళలేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వేర్ హ్యాజ్ షీ గాన్ అంటే ఆమె ఎక్కడకు వెళ్ళింది. ఆమె ఎక్కడకు వెళ్ళింది. వేర్ హ్యాజ్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళింది. అదే హ్యావ్ బీన్ యూజ్ చేసినట్లయితే వేర్ హ్యాజ్ షీ బీన్, ఆమె ఎక్కడకు వెళ్ళి వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఓకే, వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళింది. హ్యావ్ గాన్ టును యూజ్ చేసినట్లయితే, వేర్ హ్యాస్ హ్యావ్ బీన్ టును యూజ్ చేసినట్లయితే వేర్ హ్యాస్ షీ బీన్, ఆమె ఎక్కడికి వెళ్ళి వచ్చింది. She has gone to Kurnool. ఆమె కర్నూలుకు
వెళ్ళింది. షీ హాజ్ గాన్ టు కర్నూలు. ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే షీ హాజ్ గాన్ టు కర్నూలు, ఆమె కర్నూలుకు వెళ్ళింది. అదేవిధంగా షీ హాజ్ బీన్ టు కర్నూలు. షీ హాజ్ బీన్ టు కర్నూలు అంటే ఆమె కర్నూలుకు వెళ్ళి వచ్చింది. కర్నూలుకు వెళ్ళి వచ్చింది. ఓకే, వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళింది. వేర్ హ్యాస్ షీ బీన్, ఆమె ఎక్కడికి వెళ్ళి వచ్చింది. షీ హ్యాస్ గాన్ టు కర్నూలు, ఆమె కర్నూలుకు వెళ్ళి వచ్చింది. షీ హ్యాస్ బీన్ టు కర్నూలు, ఆమె కర్నూలుకు వెళ్ళి వచ్చింది. ఆమె కర్నూలుకు వెళ్ళింది, కర్నూలుకు వెళ్ళి వచ్చింది. ఇలా చెప్పుకోవచ్చు. హౌ గాన్ అంటే వెళ్ళావా అని అర్థం. హౌ బీన్ టు అంటే హౌ గాన్ టు అంటే వెళ్ళావా, హౌ బీన్ టు అంటే వెళ్ళి వచ్చావా అని అర్థం. వెళ్ళావా వెళ్ళి వచ్చావా అని. వీటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే ఎగ్జాంపుల్ తీసుకున్నాం లేదు మనం. హ్యావ్ యూ గాన్ టు షాప్, నువ్వు షాప్కి వెళ్ళావా. అదే హ్యావ్ బీన్ టు యూజ్ చేసి చెప్పినట్లయితే హ్యావ్ యూ బీన్ టు షాప్, నువ్వు షాప్కు వెళ్ళి వచ్చావా. ఐ హ్యావ్ గాన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళాను. ఐ హ్యావ్ బీన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ నాట్ గాన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళలేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ టు షాప్, నేను షాప్కు వెళ్ళలేదు. వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళింది. వేర్ హ్యాస్ షీ బీన్, ఆమె ఎక్కడికి వెళ్ళి వచ్చింది. షీ హ్యాస్ గాన్ టు కర్నూలు, ఆమె కర్నూలుకు వెళ్ళింది. షీ హ్యాస్ బీన్ టు కర్నూలు, ఆమె కర్నూలుకు వెళ్ళి వచ్చింది. ఈ విధంగా మనం హ్యావ్ గాన్ టు అంటే వెళ్ళావా హౌ బీన్ టు అంటే వెళ్ళి వచ్చావా. ఈ విధంగా మనం వీటి యొక్క మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ను తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.